నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మెప్మా కార్యాలయంలో నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకంలో భాగంగా ఎలక్ట్రీషియన్గా జీవనం సాగిస్తున్న నిరుద్యోగులకు నైపుణ్యాభివృద్ధి కోసం 2 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ట్రైనింగ్ ఇన్ఛార్జ్ షేక్ షాకిర్ అహ్మద్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఆత్మకూరు పట్టణంలో ఎలక్ట్రీషియన్లకు నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని షాకిర్ తెలిపారు. ఈ శిక్షణ ద్వారా ఎలక్ట్రీషియన్లు తమ పనిలో నైపుణ్యం సాధించి మరింత మెరుగ్గా తయారవుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా సీఓ మాధవి, టీఎల్ఎఫ్ ఆర్పి సునంద తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు ఆత్మకూరులో పిఎంకేవై ప్రధానమంత్రి వికాస్ యోజన ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రీషియన్ వర్కర్స్ కి 2 డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది మన నెల్లూరు జిల్లా మొత్తం మున్సిపాలిటీ ఈ ప్రోగ్రామ్ జరుగుతుందండి. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వర్కర్స్ ఆల్రెడీ నైపుణ్య అభివృద్ధిలో 2 డేస్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి సర్టిఫికేట్ ఇవ్వడం ముఖ్య ఉద్దేశం అండి. ఈ రోజు బ్రహ్మాండంగా 30 మంది ట్రైనింగ్ మనకి పిల్లలు రావడం జరిగింది. ఈ కార్యక్రమం మనకు ఆత్మకూరు రావడం వల్ల చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఈ ట్రైనింగ్ వల్ల వాళ్ళకి ట్రైనింగ్స్ కి వాళ్ళకి గుర్తింపు వస్తుందండి. వాళ్ళకి ఆల్రెడీ మంచి వర్కర్స్ ప్లస్ అంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ లేదు కదా, ఆల్రెడీ వాళ్ళు ఒక్కొక్కరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వర్క్ చేస్తున్నారు అని వాళ్ళకి గుర్తింపు అనేది ఉండాలి కాబట్టి గవర్నమెంట్ ఆ ఉద్దేశంతోనే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారండి, సెంట్రల్ గవర్నమెంట్ తరఫు సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్టిఫికేట్ ద్వారా వాళ్ళు ఏమంటే ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీస్ లో చూడడం జాబ్ ఓరియంటెడ్ పోవచ్చు అండి. వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఈ ముద్ర కార్డు నుంచి లోన్ కూడా ఇస్తారండి. సబ్సిడీ మీద 50,000 ఇస్తారండి, లోన్ కూడా ఇస్తారు. ఆ ఫెసిలిటీ